హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రిడిల్ నెంబర్ 1. ఒకరోజు స్మిత్ అనే వ్యక్తి హోటల్లో మర్డర్కి గురయ్యాడు. అది ఆదివారం సాయంత్రం. ఆ హోటల్లో 5 ఉన్నారు. వాళ్ళు స్మిత్ యొక్క వైఫ్, తన పర్సనల్ కుక్, బట్లర్, హౌస్ మైడ్ అండ్ గార్డెనర్. వాళ్ళు వాళ్ళ కారణాలు చెప్పారు. పోలీసులు వచ్చి అడిగితే మిస్టర్ స్మిత్ అంది, నేను బుక్ని చదువుతున్నాను. కుక్ అన్నాడు, నేను బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను. బట్లర్, నేను కొత్తగా చేరిన పని వాళ్ళకి వర్క్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను అన్నాడు. హౌస్ మేడ్ అంది, నేను డిషెస్ని వాష్ చేస్తున్నాను అని అన్నది. ఇవన్నీ విన్నారు కదా ఫ్రెండ్స్. వీళ్ళల్లో ఎవరు మర్డర్ చేశారో కనుక్కోండి. 10 సెకండ్స్. ఆన్సర్: స్మిత్ని మర్డర్ చేసింది కుక్. మర్డర్ ఈవినింగ్ జరిగింది, కానీ కుక్ బ్రేక్ఫాస్ట్ని వండుతున్నాను అని చెప్పాడు. రిడిల్ నెంబర్ 2. ఒకరోజు ఒక డిటెక్టివ్ హాస్పిటల్ వెయిటింగ్ రూమ్లో డాక్టర్తో మాట్లాడుతున్నాడు. అయితే ఒక వ్యక్తి గబగబా పరిగెడుతూ, నా వైఫ్ని షూట్ చేశారు, నా వైఫ్ని షూట్ చేశారు అని అరుస్తున్నాడు. ఆ డిటెక్టివ్ అతనితో, నాకు ఏం జరిగిందో మొదటి నుంచి అంతా చెప్పు అన్నాడు. ఆ వ్యక్తి, తన వర్క్లో ఉన్నానని తన హౌస్ కీపర్ తనతో పిలిచి తన వైఫ్కి ఏదో జరిగిందని చెప్పాడు. ఇమీడియట్గా డిటెక్టివ్ నవ్వి, ఎందుకు మర్డర్ చేశావు అని అడిగాడు. డిటెక్టివ్కి ఎలా తెలిసింది? 10 సెకండ్స్. ఆన్సర్: షాప్ కీపర్ తనతో, మీ వైఫ్కి ఏదో చెడు జరిగింది అన్నాడు, కానీ షూట్ చేశారు అని చెప్పలేదు. సో షూట్ చేసింది ఇతనే తన వైఫ్ని. రిడిల్ నెంబర్ 3. ఒకరోజు ఒక మిలీనియర్ గన్తో చంపబడ్డాడు. డిటెక్టివ్ తన 3 కొడుకుల్ని మాట్లాడాడు. జాక్, జాన్ ఇంకా జేమ్స్. జాక్ అన్నాడు, మేము నైట్ పార్టీకి వెళ్ళాము. అక్కడ నుండి ఇంటికి వచ్చాము. ఇంట్లోకి ముందు మా డాడీయే వెళ్ళారు. జేమ్స్ మా డాడీని చంపేశాడు షూట్ చేసి అన్నాడు. జాన్ అన్నాడు, నేను సేమ్ అన్నాడు. జేమ్స్ అన్నాడు, నేను తన ఫ్రెండ్ హౌస్కి వెళ్ళాను అన్నాడు. ఇప్పుడు ఎవరు మర్డర్ చేశారు? 10 సెకండ్స్. ఆన్సర్: ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్టయితే మీరు కింద కామెంట్ చేయండి. జాన్ ఇంకా జాక్ ఇద్దరు అబద్ధం చెప్పారు. ఒకవేళ జేమ్స్ గనక ఫాదర్ని చంపున్నట్టయితే బుల్లెట్ షాట్ అనేది జేమ్ ఫాదర్ నాప్కి తగులుతుంది, ఎందుకంటే ఫాదర్ ముందు మెట్లు ఎక్కడానికి ప్రయత్నించారు కాబట్టి. మిస్టర్ అండ్ మిస్సెస్ రాజేష్ ట్రిప్కి వెళ్ళారు హిమాలయాలకి. 2 తర్వాత రాజేష్ మాత్రమే ఇంటికి వచ్చాడు. రాజేష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, తన వైఫ్ మౌంటైన్ నుంచి పడి చనిపోయింది అని. నెక్స్ట్ రోజు డిటెక్టివ్ రాజేష్ ఇంటికి వచ్చాడు. రాజేష్ని అరెస్ట్ చేశాడు. రాజేష్కి అంతా అర్థమై, నన్ను ఎలా కనుక్కున్నావు అని అడిగాడు. ఆన్సర్: హింట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. హింట్ ఏంటంటే ట్రావెల్ ఏజెంట్. 10 సెకండ్స్. ఆన్సర్: మీకు గనక ఈ ఆన్సర్ తెలిసినట్టయితే ఈ ఆన్సర్ వినకంట ఫస్ట్ కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత ఈ ఆన్సర్ వినండి. డిటెక్టివ్ ట్రావెల్ ఏజెంట్కి కాల్ చేసి అడిగాడు. అప్పుడు ఏజెంట్ రాజేష్ వెళ్ళటానికి 2 ప్లేన్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు, కానీ రిటర్న్లో 1 బుక్ చేసుకున్నాడు. సో డిటెక్టివ్కి అర్థమైంది ఏంటంటే రాజేష్ ప్లాన్ చేసి మర్డర్ చేశాడని.